मुसल कन्नीर कारस्तुन्नटुवंटि लाल्चिलेसुकुन्नटुवंटि व्यक्तुलु मी चुट्टू तिरुगुतुन्नारु इवाळ एक्कड लेनी प्रेमनि टीवीलो वलकपोस्तुन्नारु వీరందరూ తెలుగుదేశం పార్టీ గాని భారతీయ జనతా పార్టీ గాని కలిసి ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపారు కదా ఒక్క ప్రభుత్వ ఉద్యోగిని రిక్రూట్ చేశారా 19 లక్షల మంది చదువుకున్న నిరుద్యోగ యువతి యువకుల్ని పరీక్ష పెట్టి పారదర్శకంగా అత్యంత జాగర్తలు తీసుకుని రికమెండేషన్లకు గాని తప్పొప్పులకు గాని అవకాశాలు లేకుండా 128000 మందిని శాశ్వత ఉద్యోగులుగా ప్రభుత్వ ఉద్యోగులుగా కొత్త నియామకం చేసిన మాట వాస్తవం కాదనేది కూడా ఒకసారి పెద్దల్ని ఆలోచించమని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. వారందర్నీ కూడా రేపు జూన్ మాసంలో రెగ్యులరైజ్ చేస్తామని చెప్పని చెప్తే దానికి కూడా వంకర మాటలు మాట్లాడేటువంటి రాజకీయ నాయకులు బయలుదేరారు. ఎవరయ్యా ఏంటి ఇళ్ళు ఒక్కటంటే ఒక్కటి మొచ్చుకు ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా రిక్రూట్ చేయనటువంటి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ పెద్దలు వీళ్ళందరూ కలిసి ప్రభుత్వాన్ని నడిపారు. ఇద్దరు కలిసి ముగ్గురు కలిసి ప్రభుత్వాన్ని నడిపే ఒక్క ప్రభుత్వ ఒక్క యువకుడికి యువతికి గాని ప్రభుత్వ ఉద్యోగం రిక్రూట్ చేయనటువంటి వాళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారు. ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులుగా మేము నియామకం కోసం నోటిఫికేషన్ ఇచ్చి ఆ నోటిఫికేషన్ ద్వారా పరీక్ష పెట్టి పరీక్ష ద్వారా క్యాస్ట్ రోస్టర్ ప్రకారం అత్యంత పారదర్శకంగా ప్రభుత్వ ఉద్యోగులుగా నియామకం చేసి ఎస్ఆర్ ఓపెన్ చేస్తే వీరి మనసులో కూడా విషం జిమ్మేటువంటి విషం ఎక్కించేటువంటి ప్రయత్నం చేస్తున్న దుర్మార్గంలో మనం చూస్తున్నాం. మిమ్మల్ని పర్మనెంట్ చేయరు అని ఒకడు అంటాడు. ఒక ఆయన అంటాడు పెళ్ళిళ్ళు కూడా జరగవు మీకు అని చెప్పి మాట్లాడుతాడు. ఒక ఆయన అంటాడు ఆప్కాస్లో మిమ్మల్ని చేరుస్తారంట కదా అని చెప్పాను. ఎంత దుర్మార్గమైనటువంటి మాటలు ముక్కుపచ్చలారని చదువుకున్నప్పుడే మంచి ఉన్నతమైన చదువులు చదువుకుని ప్రభుత్వ ఉద్యోగులుగా వారి తాహత మేరకు వారి మెరిట్ మేరకు అత్యంత పారదర్శకమైనటువంటి నియామకం ద్వారా నియమించబడినటువంటి ప్రభుత్వ పిల్లల్ని ఈ రకంగా వారి మనసుల్లో విషం చిమ్మే ప్రయత్నం విషం ఎక్కించే ప్రయత్నం చేస్తున్నటువంటి దుర్మార్గుల సమాజ మధ్య మనం బతుకుతున్నాం అనేది కూడా మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇవాళ కోవిడ్ పరిస్థితుల్లో మనందరం చూస్తున్నాం ఏ మేరకు కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి, వ్యవస్థ తల్లడిల్లుతుంది. అలాగే దాన్ని బట్టే ముడిపడి ఉన్నదే రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఆదాయం అనేది కూడా ఒకసారి గమనించండి. మన సొంత రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సొంత ఆదాయం 2018-19 నాటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయ్యే నాటికి 62473 కోట్ల రూపాయలు అయితే 2019-20 అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయినటువంటి మొదటి సంవత్సరం 60933 కోట్ల రూపాయల వసూళ్ళు అయితే వాస్తవంగా అంచనాల మేరకు 71844 కోట్ల రూపాయలు వసూలు అవ్వాల్సి ఉండగా ఈ కరోనా మహమ్మారి వలన 60933 కోట్ల రూపాయల కంటే ముందు సంవత్సరం కంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చేటువంటి ముందు సంవత్సరం కంటే సుమారుగా 2000 కోట్ల రూపాయలు అంటే 71000 కోట్ల పైబడి రావాల్సింది 60000 కోట్ల రూపాయలే మాత్రమే వసూలు రావటం. అలాగే 2021-22 82620 అంచనాగా ఉంటే ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, మన పాత లెక్కలన్నీ కూడా చూసుకున్నా ప్రతి సంవత్సరం 15% ఖచ్చితంగా మన రాబడిలో పెంపుదల ఉండటం అనేది వాస్తవమైంది. అలా వాస్తవమైన అంచనా మేరకు 82620 కోట్ల రూపాయలు రాబడి ఉండాల్సింది, 60688 కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్ర సరాసరి పన్నుల వసూళ్లు ఆదాయ వసూళ్లుగా మనకి
మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంటే మరి ఈ పరిస్థితుల్లో అంటే పెరగాల్సిన రీతిలో ఆదాయం పెరగకపోవటం వలన అట్లాగే ఈ కోవిడ్ మూలంగా ఆదాయం కోల్పోయింది దాదాపుగా 21 వేల కోట్ల రూపాయలు అయితే కోవిడ్ మహమ్మారి మన రాష్ట్రం మీద పట్టడం వల్ల మన మనుషుల్ని మన ప్రజల్ని మనందర్నీ కాపాడుకోవడం కోసం మన ప్రభుత్వం మన ప్రభుత్వం మన కోసం ఖర్చు పెట్టింది కోవిడ్ నివారణ కోసం ఖర్చు పెట్టింది 30,000 కోట్ల రూపాయలు అంటే ఒక పక్క ఆదాయం కోల్పోతూ వస్తున్నాం ఖర్చులు మితిమీరి మనకి పెరుగుతున్న పరిస్థితులు ఆరోగ్యం దేని గురించైనా మనం ఆలోచించొచ్చేమో కానీ మనిషి ప్రాణాలను కాపాడటంలో మీనమేషాలు లెక్కించేటువంటి పరిస్థితులు ఉండవనేది మనందరికీ తెలిసిన విషయమే ఇవాళ ఇదొక్కటి మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనకు రావాల్సినటువంటి ఆదాయం ఇంత కుంటుపడిన పరిస్థితి ఉంటే కేంద్రం నుంచి రావాల్సినటువంటి డబ్బులు కూడా అంటే మనకి డివల్యూషన్ పద్ధతిలో మన వాటాగా దామాషాగ ప్రకారం మనకు రావాల్సినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి కానీ జీఎస్టీ నుంచి కానీ మనకు రావాల్సినటువంటి వాటాల్లో కూడా 2018-19 సంవత్సరంలో 32,722 కోట్ల రూపాయలు మనకి మన దామాషాగ మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వచ్చితే 2019-20 లో 28,221 కోట్లకు పడిపోతే అది 2020-21 లో 24,441 కోట్ల రూపాయలకి పడిపోయిన మాట వాస్తవమైన విషయం మరొకసారి గమనించమని చెప్పని మీ అందరికీ కూడా వినయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను ఇవాళ 2018-19 సంవత్సరంలో రాష్ట్ర సొంత ఆదాయం 62,500 కోట్ల రూపాయలు అయితే ఉద్యోగులకి ఆ రోజు చెల్లించినటువంటి జీతభత్యాలు 52,513 కోట్ల రూపాయలు అంటే సుమారుగా 10 కోట్ల రూపాయలు మన సరాసరి అంటే మనకి రాష్ట్రానికి ప్రత్యక్ష పన్నుల కంటే కూడా ఆ రోజు జీతాల చెల్లింపులు 10,000 కోట్ల రూపాయలు తక్కువగా ఉన్న పరిస్థితిని ఒకసారి గమనించమని చెప్పని అలాగే 2020-21 లో రాష్ట్ర సొంత ఆదాయం 60,688 కోట్ల రూపాయలు అయితే ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రమాణ స్వీకారం చేసినటువంటి 30 రోజుల లోపు ఇచ్చినటువంటి తీసుకున్న నిర్ణయం మూలంగా వచ్చినటువంటి ఐఆర్తో కలిపి మధ్యంతర భృతితో కలిపి ఇచ్చినటువంటి జీతం 67,340 కోట్ల రూపాయలు సాలేనంటే దాదాపుగా 111% చెల్లించడం జరిగింది అయినప్పటికీ కూడా దానిలో ఎక్కడా కూడా బాధపడింది కానీ కించి చింతించింది కానీ ఈ రోజుకి ఎప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి లక్షణం కాదనేది కూడా మీరు ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకోమని చెప్పని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఉద్యోగులకు ఇప్పటి వరకు జీతాల రూపంలో ఏటా చెల్లింపులు 60,177 కోట్ల రూపాయలు అయితే ఈ కొత్త పిఆర్సీ తర్వాత 70,424 కోట్ల రూపాయలు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది అంటే సుమారుగా 10,000 కోట్ల రూపాయలు పైబడి ఇవాళ జీతభత్యాల్లో పెరుగుదల కనపడుతుంది ఇది భారంగా కాదు ఇది బాధ్యతగానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం భావిస్తున్న విషయాన్ని మరొకసారి మీ అందరినీ కూడా అర్థం చేసుకోమని చెప్పని పిల్లల కోరికలు లేదా పిల్లల అవసరాలు తీర్చటంలో ఒక అడుగు వెనక వేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ బిడ్డలను కన్నా తల్లిదండ్రులు ఎంత తల్లడిల్లుతారో మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా ఇవాళ అదే స్థితిలో ఉన్నారు అదే మానసిక ఇబ్బందిగా ఉన్నారనేది కూడా మిమ్మల్ని అర్థం చేసుకోమని చెప్పని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇక ఈ సందట్లే సడేమియాల గురించి మాట్లాడుకుంటే ఈ సందట్లో సడేమియాలు కొంతమంది బయలుదేరి వాళ్ళు మాట్లాడుతున్నారు ఏమని మాట్లాడుతున్నారయ్యా పెద్దలు వీళ్ళందరూ కూడా అంటే హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యోగస్తులపై లాఠీలు జుల్పించడం దుర్మార్గం అంటాడు ఒక ఆయన పిల్లలకు పాఠాలు చెప్పి చెప్పాల్సినటువంటి ఉపాధ్యాయులు పోలీస్ స్టేషన్లో ఉండటం పెట్టడం అనేది జగన్ రెడ్డి గారికే చెల్లిందని చెప్పని అంటాడు అయ్యా పెద్ద లాల్చి చేసుకున్నటువంటి వాహిని వారి పెద్ద మనిషి గారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తమరు కూడా ఏలుబడిలో ఉన్నారు
మీరందరూ ఉద్ధరించినటువంటి కాలంలో ఉద్యోగస్తుల యొక్క డిఎల్ ని ఏ సంస్థలో పనిచేస్తుంటే ఒకవేళ మున్సిపాలిటీలో పనిచేస్తుంటే మున్సిపాలిటీలో జిల్లా పరిషత్తులో పనిచేస్తుంటే జిల్లా పరిషత్తులో లేదా స్థాని ఎక్కడ ఏ సంస్థలో పనిచేస్తే ఆ డిఎల్ అన్ని కూడా ఆ సంస్థలో తీసుకోండి అని చెప్పని ఘనమైన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మొసలి కన్నీరు కారుస్తూ నక్క వినయాలు పోతున్నటువంటి తెలుగుదేశం నాయకులందరూ కలిసి జీవో ఇష్యూ చేస్తే జీవో ఇస్తే ఉద్యోగస్తుల మీద వారందరూ కూడా రోడ్డెక్కి ఇది ఎక్కడ దుర్మార్గమయ్యా మేము రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులం అయితే మా నియామకం రాష్ట్ర ప్రభుత్వం చేస్తే స్థానిక సంస్థల్లో డిఎల్ తీసుకోవడం ఏంటయ్యా అని చెప్పని రోడ్డెక్కితే ఎలా చితకబాదారు ఎన్ని పోలీస్ స్టేషన్లలో లాఠీలతో తొక్కుకుంటూ కుక్కుకుంటూ కార్యక్రమం చేశారో ఉద్యోగస్తులు మర్చిపోయారని చెప్పని మీరు అనుకుంటున్నారా మీ నక్క వినయాలు మీ మేకవన్నే నక్క వినయాలు ఉద్యోగస్తులు మర్చిపోయారని మీరు అనుకుంటున్నారా మీరు చేసిన పాపాలు మీరు చేసిన అకృత్యాలు ఉద్యోగస్తుల్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వేధించినంతగా ఈ భూప్రపంచం మీద పాత రోజుల్లో గడిల్లో కూడా అంత ఇబ్బందులు పడి ఉండే పరిస్థితులు ఉండే లేవనేది ఈ రోజుకి కూడా ఉద్యోగస్తులు చెప్పుకున్నటువంటి పరిస్థితులు మీరు ఇవాళ మాట్లాడుతున్నారు పిఆర్సీ కోసం అని చెప్పని సిపిసి కోసం అని చెప్పని ఉద్యమిస్తే ఏం చేశారు కేసులు కట్టి లోపలేసిన మాట వాస్తవా కాదా క్రైమ్ నెంబర్ 24/2019 అండర్ సెక్షన్ 341 వన్ టౌన్ పోలీస్ స్టేషన్ విజయవాడ క్రైమ్ నెంబర్ 491/2018 అండర్ సెక్షన్ ఆఫ్ 309 ఎన్ని ఈ సెక్షన్లు అంటే క్రైమ్ కట్టి అరెస్ట్ చేసిన మాట వాస్తవా కాదా కేసులు కట్టినటువంటి మీరు ముఖ్యమంత్రులుగా మంత్రులుగా ఎలగబెట్టినటువంటి మీరు ఉద్యోగస్తుల మీద వాళ్ళ హక్కుగా మా కోరిక తీర్చమని అడిగితే కేసులు కట్టి లోపలేస్తే 37/2020 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ కేసుల్ని వాపస్ తీసుకున్న మాట జీవో ఇచ్చిన మాట వాస్తవా కాదా జీవో నెంబర్ 731 ఆ కేసులను విత్డ్రా చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీరు ఇవాళ ఈ మొసలి కన్నీరు మేకవన్నీ నక్క వేషాలు పైన మేకతోలు కప్పుకొని ఆవుతోలు కప్పుకొని లోపల తోడేళ్లు ఉన్న సంగతి ఉద్యోగస్తులకు తెలియదని మీరు భ్రమపడితే ఇంతకన్నా మీకన్నా అమాయకులు బుద్ధిమాన్యం ఉన్నవాళ్ళకి ఎవరు ఉండరనేది మీరు గమనించుకుంటే మంచిది అలాగే భారతీయ జనతా పార్టీ వారు కూడా వచ్చేస్తున్నారు 5 ఏళ్ళు మీరు టీడీపీ కలిసి కాదా ప్రభుత్వం చేసింది ఉద్యోగస్తుల్ని వేధించింది మీరు టీడీపీ బీజేపీ కాదా ఈ కేసులు కట్టినప్పుడు మీరందరూ కలిసి కాదా ఇవాళ ఇన్ని మాట్లాడుతున్నారు ఒక్కసారి బీజేపీ వాళ్ళని నేను అడిగేది అయ్యా ఉత్తరప్రదేశ్లో మన ప్రభుత్వమే ఉంది గుజరాత్లో మన ప్రభుత్వమే ఉంది మీ మోడీ గారు కూడా ముఖ్యమంత్రిగా చేశారు మధ్యప్రదేశ్లో కూడా మన ప్రభుత్వం ఉన్నట్టుంది ఇక్కడ హెచ్ఆర్ఏ కేంద్ర ప్రభుత్వంతో ఇచ్చిన హెచ్ఆర్ఏతో వెళ్తున్నారా ఎట్లా వెళ్తున్నారో ఒకసారి చెక్ చేసుకోండి మాట్లాడేప్పుడు మనకు అర్హత మాట్లాడామంటే 5 ఏళ్ళు ప్రభుత్వం నడిపారు ఇక్కడ తెలుగుదేశంతో పార్టీ కలిసి చట్టాపట్టాలు వేసుకుని మీరు ఇవాళ ఇవన్నీ మాట్లాడుతున్నారు అసలు మాట్లాడే అర్హత ఉండాలి కదా మనకి కాబట్టి ఈ దొంగ రాజకీయాలని అవసరార్థం చేసేటువంటి రాజకీయాలని లాభం కోసం పెట్టేటువంటి ముసలి కన్నీరుని ఉద్యోగస్తులు ఏ పరిస్థితుల్లో నమ్మరని చెప్పని అది తెలుసుకుంటే కాస్త మీకు బాగుపడతారని చెప్పని టీడీపీ బీజేపీ నాయకులకి విజ్ఞప్తి చేస్తూ చివరిగా తమ్ములు అక్క చెల్లెలు అనేటువంటి ప్రభుత్వ ఉద్యోగుల్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం
ఏదున్నా ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడినప్పుడు ఎప్పుడైనా చర్చించుకుంటాకి ఈ ప్రభుత్వం ఏ రోజైనా సరే చర్చలు జరుపుకుంటాకి అవకాశం ఉంటే తప్పితే ఈ రకంగా మీ పట్ల సానుభూతి ఉన్నటువంటి మీ పట్ల సహృద్భావ మనసు ఉన్నటువంటి ఒక మంచి మనసు కలిగి మీ పట్ల సానుభూతి ఉన్నటువంటి మీ పట్ల మెండైన ప్రేమ ఉన్నటువంటి ప్రభుత్వం పట్ల ఆగ్రహం వ్యక్తం చేయకుండా నింపాదిగా ఆలోచించమని చెప్పని గతి లేని గత్యంతరం లేని స్థితిలో మాత్రమే ఈ రకమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పనేది ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులందరినీ కూడా మీ పట్ల సానుభూతి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తరపున మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పేంది, వారి హక్కుగా వారు ఇచ్చే ఏదైనా వారి హక్కుగా చేసుకునేటువంటి అవకాశం వారికి ఉంటుంది. ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్యానికి అత్యంత విలువ ఇచ్చేటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎవరు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారా? ఆయన ప్రభుత్వంలో, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 2 సంవత్సరాల్లో రెగ్యులరైజ్ చేస్తానని టీచర్లని 4 ఏళ్ళు 6 ఏళ్ళు రెగ్యులరైజ్ చేయకుండా 1200కు పనిచేసుకున్నటువంటి పెద్ద మనిషి ఆయన ఇటువంటి కోరికలు వాదనలు ఈయన ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడటానికి ఆయనకు అర్హత లేదు. తప్పకుండా ఎవరికైతే అనుమానాలు ఉన్నాయో, అనుమానాలు ఉన్న వారి దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో తీసుకొస్తే ఖచ్చితంగా ఆర్థిక శాఖ కానీ చీఫ్ సెక్రటరీ గారు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఖచ్చితంగా వారితో చర్చించడానికి వారికి ఉన్న సందేహాలను నివృత్తి చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అదే అండి, అర్థం చేసుకోమనే చెప్తున్నాం. సానుభూతితో ఉన్నటువంటి మీ పట్ల ప్రేమ ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి గత్యంతరం లేని పరిస్థితుల్లో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఒక్కసారి ఆలోచించమని చెప్పని కోపంతో ఆవేశంతో భావోద్వేగంతో కాకుండా అలజడి లేనటువంటి నిండైన మనసుతో ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నాను. అదే చెప్పేదండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అన్ని లెక్కలు చెప్పాం. ఎవరన్నా లెక్కలు తప్పు అంటే ఖచ్చితంగా ఇది వాస్తవాలనేది నిరూపించడానికి విశదీకరించడానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద అధికారులు కానీ అందరూ సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా వస్తే కనుక మేము చెప్పేటువంటి వాదన అవునా కాదా పరిస్థితుల దృష్ట్యా ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మాత్రమే ఇటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్తున్నాం. అంటే ఇవ్వాలి కదండి, అసలు ఎప్పుడైనా ప్రభుత్వంలోని అధికారులతో ప్రభుత్వం ఉన్నతాధికారులకు కమిటీ వేసింది ఎప్పుడైనా చర్చించుకోవచ్చు. అసలు వస్తే మాట్లాడినా నేను చెప్పేవాడు ఎవడు ఉంటాడు? ఏమో పాత ప్రభుత్వం కాదు కదా, ఎప్పుడైనా కదా పరిస్థితులు ఇలా ఉన్నాయని చెప్పని విశదీకరించడం కోసమే ఈ బాధ అంతా. అంటే బాధతో తీసుకునే నిర్ణయమే తప్పితే వేరే రకమైనటువంటి ఆలోచన లేదని వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే మాట్లాడటానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంది ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం? కేంద్ర ప్రభుత్వంలో జీవీఎల్ గారు రాజ్యసభ మెంబరే కదా, ఒక్కసారి ఇక్కడ మా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు అడిగేయని కూడా కేంద్రంలో అమలు చేయించి వచ్చి మేము చేశామరా బాబు అని చెప్పని వచ్చి ఇక్కడ మాట్లాడమని చెప్పండి. విమానం దిగితే ఒక మాట, విమానం ఎక్కిందిరా ఎక్కి అక్కడ దిగితే అక్కడ ఒక మాట, ఇవన్నీ ఏ రేవుకాడ ఆ పాట పాడే మాటలు అనవసరం అనేది ఇది ఎబ్బెట్టుగా ఉంటే అసహ్యంగా ఉంటుంది అని తెలుసుకుంటే మంచిది.